పాలరెడ్డి గారికి అందరికీ కూడా నమస్కారం. ఒకటి ఏంటంటే, ఫస్ట్ మీరు డైవర్షన్ పాలిటిక్స్, ఇందాక మా యుగంధర్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు సారాల గురించి, అందుకనే అని ఈ ప్రభుత్వం ఏదో సారాల దాని మీద నిన్ననే బ్రాండ్లు రిలీజ్ చేశాం. మా చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్స్ మొత్తం కూడా మేము రిలీజ్ చేసేసాం సార్. కాబట్టి ఇప్పుడు దాని గురించి పెద్దగా మేమేమో ఇది చేయట్లేదు, అది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ తెలుగుదేశం పార్టీ అయితే. నెంబర్ టూ, మీరు ఇందాక మమతా బెనర్జీ గారు చెప్పలేదు అని చెప్పని ఇక్కడ అంటున్నారు తెలుగుదేశం పార్టీ, చివరికి నేషనల్ ఛానల్స్ కూడా ఇది ప్రచారం చేసింది అంటే ఆ లెవెల్ ఆఫ్ అబద్ధాలు, ఆ లెవెల్లో దాన్ని మీడియాని వాళ్ళకు ఉన్నటువంటి మీడియా లేకపోతే వాళ్ళు చేసేటువంటి ఈ యొక్క అరాచకం, అంటే జర్నలిజం యొక్క అరాచకం, అంటే చేసిన వాళ్ళు మాట్లాడినా కూడా మాట్లాడలేదంటాం లేదా మాట్లాడకపోయినా మాట్లాడారు అని చెప్పని ప్రజల్లోకి తీసుకునెళ్ళటం అనేటువంటిది చేసేటువంటి ఒక విధానం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవాళ ఫస్ట్ ఈ టాపిక్ లోకి వచ్చేసరికల్లా మొట్టమొదట ఒకటి ఏంటంటే, ఎనీ ఇంపోర్ట్, ఏదైనా సరే ఒక ఇంపోర్ట్ కనుక మనం ఒక విదేశాల నుంచి చేసేటప్పుడు దానికి గనక సాఫ్ట్వేర్ కనుక ఉండేటట్లయితే ఆ ఎక్విప్మెంట్ పాటు ఈ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది అనమాట. ఒక్కొక్కప్పుడు ఇదివరకటి రోజుల్లో సాఫ్ట్వేర్ కి డ్యూటీ తక్కువ ఉండేది అనమాట, నిల్ డ్యూటీ ఒక రకంగా చెప్పాలంటే. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ ఎక్విప్మెంట్ మీద ఉన్నటువంటి ఎక్కువ దీన్ని ఇన్వాయిస్ వాల్యూ మొత్తాన్ని కూడా సాఫ్ట్వేర్ కేసి సాఫ్ట్వేర్ సపరేట్ గా ఎక్విప్మెంట్ సపరేట్ గా ఇంపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఇది అందరూ చేస్తారు అది అని కాదు, చేసేటువంటి అవకాశాలు ఉండేవి ఆ రోజుల్లో. కాకపోతే ఇవాటి రోజున ఏం జరిగింది అసలు ఈ రాష్ట్రంలో అంటే, ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నదో దీంతో పాటు సాఫ్ట్వేర్ కూడా వచ్చిందా లేదా అనేది ఇప్పుడు తెలుస్తుంది. పక్కన పెట్టండి, దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఏంటంటే ఈ ఎక్విప్మెంట్ తో పాటు ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇన్వాయిస్ లో కానీ, ఇక్కడ ఇందాక కస్టమ్స్ అని చెప్తున్నారు, ఈ కస్టమ్స్ లో కానీ వాళ్ళు ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేస్తున్నట్టుగానే చూపిస్తారు. చూపించేటువంటి పాసిబిలిటీస్ ఇవన్నీ కూడా నేను జరిగింది అనేది కాదు, పాసిబిలిటీ అనమాట. ఏం చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ సాఫ్ట్వేర్ కూడా కొంటారు, డెఫినెట్ గా కొంటారు. ఆ దాని యొక్క వాల్యూ ఏం చేస్తారంటే ఈ ఎక్విప్మెంట్ లో కలిపేస్తారు. అప్పుడు మీకు ఏమవుతుంది, ఇన్వాయిస్ లో కానీ ఎక్కడా కూడా మీకు ఈ సాఫ్ట్వేర్ సపరేట్ గా కొన్నటువంటిది మీకు ఎక్కడ కనిపించదు. ఇంపోర్ట్ చేసేసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ని ఇక్కడ ఎట్లయినా సరే ఉపయోగించుకోవచ్చు. ఇవాళ ఒక రెండు విషయాలు చెప్పాలి. ఏబి వెంకటేశ్వరరావు గారు మీరు ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు, ఎస్ నేను వెళ్ళాను అని చెప్పని చెప్పారు. దేనికోసం వెళ్ళావు, డ్రోన్లు కొంటానుకో దేనికో నేను వెళ్ళాను అని చెప్పని మీరు చెప్తున్నారు. చెప్పాను వెళ్ళాను అని అన్ని మీరే చెప్తున్నప్పుడు దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఈ యొక్క ఇది. ఇవాళ ఇంకొకటి, మమతా బెనర్జీ గారు దీని మీద ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అంటారు అనమాట, అంటే ఇన్బిల్ట్ అనమాట. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మీరు ఒక ల్యాప్టాప్ కొనేటప్పుడు వెళ్ళినప్పుడు నాకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇవన్నీ కూడా కావాలంటే అది ఫ్రీగా మేము చేసిస్తున్నామండి అంటుంటారు. అంటే అర్థం ఏంటి, దాని యొక్క ఇది మీకు ఇన్వాయిస్ లో ఎక్కడా కూడా కనిపించదు, కానీ మీ యొక్క కంప్యూటర్లో మాత్రం దీంట్లో మాత్రం కనిపిస్తుంది. ఇట్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ అనమాట. ఆ రకంగా వీళ్ళు కనుక ఎక్విప్మెంట్ కనుక ఇంపోర్ట్ చేసినట్లుంటే ప్రభుత్వము లేదా వీళ్ళు కానీ ఆ యొక్క ఎక్విప్మెంట్ లో ఈ సాఫ్ట్వేర్ కి వాల్యూ లేకుండా ఫ్రీ ఆఫ్ ఛార్జ్ తోటి తీసుకుని వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది దట్ ఇస్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఇందాక మనం కూడా చెప్పేది ఏంటంటే, ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కేసులో కూడా 2017 లో ఏం జరిగిందని చెప్పారంటే, ఈ యొక్క ఆయుధాలు వీటిని కొనేటప్పుడే ఈ పెగా సాఫ్ట్వేర్ అనేటువంటిది కూడా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, దాని వాల్యుయేషన్ లేదు లేకపోతే ఎక్కడ కనిపించలేదు. సేమ్ వే ఇక్కడ కూడా ఎక్విప్మెంట్ కనుక ఏదైనా తీసుకుని వచ్చినా లేదా ఆ సాఫ్ట్వేర్ అట్లా ఫ్రీగా తీసుకుని వచ్చినా అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ఒకటి నెంబర్ వన్. నెంబర్ టూ, మమతా బెనర్జీ గారు చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు. చెప్పంగానే మరి మా లోకేష్ బాబు గారు ఎందుకు అంత అర్జెంటుగా ఎస్ మా దగ్గరకు వచ్చారని చెప్పాడుగా. ఇప్పుడు పోని కొన్నారా లేదా పక్కన పెట్టండి, ఆయన లేదు అసలు రాలేదు అసలు దాని సంగతి మాకు తెలియదు అని చెప్పలే, ఆమె మేము కొన్నామని ఎందుకో పొరపాటు చెప్పారేమో కానీ మా దగ్గరికైతే వచ్చారు అని చెప్పని చిన్నబాబు చెప్పడం జరిగింది. అంటే ఏంటి, మీ దగ్గరకు వచ్చారు, మీరు మాట్లాడుకున్నారు, ఏం చేశారో తెలియదు కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ వాళ్ళ యొక్క ఆఫీసర్స్ కానీ ఇజ్రాయెల్ ఒక రెండు సార్లు నాలుగు సార్లు ఆయన 30 సార్లు వెళ్తాను ఏంటన్న ఏదో అని కూడా అన్నారు వెళ్ళారు. కాబట్టి ప్రేమ ఫేసి ఏంటి అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, ఎస్ మమతా బెనర్జీ గారు అసెంబ్లీలో చెప్పింది కరెక్టా కాదా, లేకపోయేటట్టయితే ఇక్కడ చిన్నబాబు గారు చెప్పింది లోకేష్ బాబు గారు చెప్పింది కరెక్టా కాదా అనేటువంటిది తేల్చాలి. ఎవరు తేల్చాలి ఏంటిది మాట్లాడతారు. ఇంకొక విషయం ఏం చెప్పారంటే, ఈ యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దీన్ని కొంతమంది మీద ఉపయోగించారు. అయితే పెగాసిస్ సాఫ్ట్వేర్ ఉపయోగించారా, అసలు ఏ రకంగా చేశారు అంటే 184 జీఓఎంఎస్ నెంబర్ 184 ఇష్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏమనంటే దీంట్లో ఈ టెలిఫోను మొబైలు ఇంటర్నెట్ ఈ ట్యాపింగ్ ఇవన్నీ కూడాను ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ వీళ్ళకి ఇచ్చేటట్టుగా అడిషనల్ డైరెక్టర్ జనరల్కి వీళ్ళకి అధికారాలు ఇస్తూ, ఒకటి అంత ముందున్న దాని నుంచి 1 జనవరి 2019 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా వీళ్ళు చెయ్యొచ్చు అని చెప్పని ఇచ్చారు. అయితే కొంతమంది మీద చేశారు అనేటువంటిది కూడా హైకోర్టులో సజ్జల రామకృష్ణారెడ్డి గారి కేసులో కొంతమంది వచ్చారు, వాళ్ళ మీద ట్యాపింగ్ జరుగుతూ ఉన్నది, వాళ్ళ యొక్క సర్వైలెన్స్ లో పెట్టాము వాళ్ళ ఫోన్స్ అని ఏదో సబ్జెక్టు కరెక్షన్ చెప్పడం జరిగింది.
అంటే వీళ్ళే కాకుండా ఇంక కొంతమంది అదర్ పార్టీస్ లైక్ బీజేపీ సోమవీర్రాజు గారు కానివ్వండి, ఇంక కొంతమంది కూడా మా యొక్క ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయనో, వాటి నిఘాలో ఉన్నాయనో, సర్వేలెన్స్ లో ఉన్నాయనో చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ అది అబద్ధం కాదు, ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, కొంతమంది ఫోన్లని మేము ఇది చేస్తున్నాము అని చెప్పడం కూడా జరిగింది ఆ రోజున ప్రభుత్వం. అటువంటి పరిస్థితుల్లో ఏ సాఫ్ట్వేర్ ఉపయోగించి వాళ్ళ యొక్క ఇదిని సర్వేలెన్స్ లో పెట్టారు, లేకపోతే ట్యాపింగ్ కి ఏ రకమైనటువంటి సాఫ్ట్వేర్ ఉపయోగించారు, ఇవన్నీ కూడా ఇప్పుడు తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. దట్ ఈస్ అనదర్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే, ఏబీ వెంకటేశ్వరరావు గారు బయటకు వచ్చి ధైర్యంగా చెప్పారు అని చెప్పని మనం అనుకుంటున్నాం. ధైర్యంగా చెప్పటం కాదు, ఒక రకంగా చంద్రబాబు గారు బలైపోకుండా, లేదా అంటే బలే అంటే వేరే గారు తీసుకోకండి, బలైగా అంటే ఆ తెలుగుదేశం పార్టీని కాపాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి ఏబీ వెంకటేశ్వరరావు గారు ముందర బయటకు వచ్చారు. ఆయనకు అసలు ఏం అవసరం? హీస్ ఓన్లీ అన్ ఐపీఎస్ ఆఫీసర్, ప్రభుత్వం ఏం చెప్తే అది చెయ్యాలి. ఇజ్రాయెల్ వెళ్ళింది ఆయన పర్సనల్ గా కాదు కదా. తెలుగుదేశం పార్టీ ఆ రోజున ముఖ్యమంత్రి గారు నువ్వు వెళ్ళు, దీని సంగతి తేలిటో చూడు అంటేనే వెళ్తాడు తప్ప, లేకపోతే ఇండివిజువల్ గా వెళ్ళకూడదు కదా. అటువంటి పరిస్థితుల్లో ఈయన వచ్చి ఆయనకి ఎందుకు ఇది చేశాడు అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొకటి కూడా నేను చెప్తున్నా, ఏబీ వెంకటేశ్వరరావు గారిని ఆ రోజున సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు చేశారు? ఆయన ఈ రకమైనటువంటి కొన్ని చేశాడు, ఒక ఇజ్రాయెల్ నుంచి ఒక ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేశాడు, అది రక్షణ సంబంధించినటువంటి విషయంలో కొంత డీవియేషన్స్ ఉన్నాయి, వాళ్ళ అబ్బాయికే కాంట్రాక్ట్ ఇచ్చారు, ఇవన్నీ ఆ రోజున ఉన్నటువంటి ఎలిగేషన్స్ అనండి, ఆరోపణలండి, ఏమైనా కానీ వీటి మీద ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రాస్తే మన కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన యొక్క సస్పెన్షన్ ఇచ్చేస్తా, ఆయన మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయమని చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏబీ వెంకటేశ్వరరావు గారు నేను మిస్టర్ క్లీన్ అని చెప్పుకునేటం అనేటువంటిది బహుశా ఆయన చేసినటువంటి అనదర్ తప్పు. ఇంకొకటి, ఆర్టీఏ అప్లికేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, మేము ఆర్టీఏ అప్లికేషన్ అడిగాము, గౌతమ్ సవాంగ్ గారే మాకు ఇచ్చారు అని చెప్తున్నారు. అసలు మీకు ఆర్టీఏకి వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అది తెలుగుదేశం పార్టీ వెళ్ళిందా? ఎవరో ఒక వ్యక్తి కర్నూలులో కూర్చొని వెళ్ళారట, చాలా బాగుంది. ఆయన ఎప్పుడు వెళ్ళాడు? జూలైలో వెళ్ళాడు, ఆగస్టులో ఇచ్చారు, అక్టోబర్లో ఎక్స్పర్ట్ కమిటీ ఇది చేశారు. అంటే ఏంటి, చంద్రబాబు గారు ముందుగానే తన మీదకి ఏమన్నా రేపు పొద్దున ఎక్స్పర్ట్ కమిటీ, వీళ్ళు కూడా అడగచ్చు, అవకాశాలు అన్ని రాష్ట్రాలని అడిగేటువంటి అవకాశం ఉండొచ్చు ఎక్స్పర్ట్ కమిటీకి. అన్ని రాష్ట్రాలకి మీరు ఏమన్నా కొన్నారా, మీరు ఏమిటి అనేటువంటిది సుప్రీంకోర్టు వేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ అడిగి వీటన్నిటికంటే ముందరమే ఎవరో ఒక అతను ఎక్కడో కర్నూలులో ఆయన వేస్తాడు, అయ్యన్న పాత్రుడు గారు నర్సీపట్నంలో కూర్చుని ఎస్ ఇదిగో చూడండి మా ఆర్టీఐ తరఫున తీసుకున్నాము అని అదేదో అంటారు, చూశారు చాలా పట్టుకోగానే ఏదో చేస్తుంటారే, ఆ రకంగా ఇది సృష్టించుకోవటం తప్ప ఆర్టీఐ అనేటువంటిది మీకు దేనికి పనికిరాదు. ఎందుకని చెప్పనంటే, మీరు ఏం చేశారు, ఏ రకంగా ఆ రోజున ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్స్ కానీ, లేకపోతే మీరు సర్వేలెన్స్ కానీ ఏ రకంగా చేశారు, ఎవరు చేశారు, ఇవన్నీ కూడా బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఇంకొకటి, ఈ యొక్క ఇది ఎవరైతే ఇప్పుడు మనం పెగాసిస్ అని చెప్పనేటువంటిది ఏదైతే చెప్తున్నామో అది వచ్చేసరికి అలా కూడాను వాళ్ళ చంద్రబాబు గారు ఇప్పటి వరకు రాలేదు, మాట్లాడలేదు, ఆయన ఏం చేస్తున్నారు అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ఆయన ఏం నిద్రపోవటం లేదు, ఓటుకు నోటు కేసులో కూడా ఆయన వెంటనే బయటకు రాలేదు. ఆయన అన్ని ప్లాట్ఫామ్స్ రెడీ చేసుకుని నాకు ఏసీబీ ఉంది, నీకు ఏసీబీ ఉంది అని అప్పుడు ఒక రెచ్చిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా ఆయన చేశాడు. ఇప్పుడు కూడా దీని విషయంలో ఏవో జరుగుతుంటాయి, మనం దాన్ని ఏం చేయలేము, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఇది వేరు, మామూలుగా ఉన్నటువంటి పొలిటీషియన్స్కి ఉండేటువంటిది వేరు. కాబట్టి ఆయన చెప్పడా, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు ఊరికే వచ్చేసి మా దగ్గరికి వచ్చి వెళ్ళారని చెప్పని ఆయన పక్కన పట్టుకొచ్చున్నాడు. ఇవాళ ఇంకొకటి, ఇప్పుడు సభా సంఘం వేశారు, ఎందుకు వేశారు ఈ సభా సంఘము అని చెప్పనేటువంటి ఒకటి, ఫైల్స్ ఉండేటట్లయితే 3 సంవత్సరాల పాటు నిద్రపోతున్నారా అని చెప్పి మా లోకేష్ బాబు గారు వీళ్ళందరూ అడుగుతున్నారు. ఫైల్స్ ఉండేటట్లయితే ఎవరు నిద్రపోరు. ఇవాళ ఏబీ వెంకటేశ్వర గారి మీద ఆల్రెడీ జరుగుతూ ఉంది, ఏం ఫైల్స్ ఉన్నాయో అవన్నీ తీస్తా ఉన్నారు. కాబట్టి అదేదో మీ మీద 3 సంవత్సరాల్లో గబగబా చేసేయాలనే టైం బౌండ్ ఏమీ లేదు, ఇది 2017లో పెగాసిస్, ఇప్పుడు వచ్చింది సుప్రీంకోర్టు ముందుకి, అంటే ఎన్నేళ్ళు అయిందో మీరు ఒకసారి ఆలోచించండి. రెండోది, మీరేం అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు, ఏదో మీ అందరికీ ఇచ్చేసేటటువంటి చంద్రబాబు గారు ఏం కాదు ఈయన, అందుకని ఆ రోజున ఎప్పుడైతే ఓడిపోయాడో ఏ రకంగా ఇట్లాంటివన్నీ చేసినటువంటివన్నీ పక్కకు రావాలి, ఆ ఫైబర్ నెట్ ఏదో ఉన్నాయి అవన్నీ కూడా ఎట్లా బయట. శర్మగారు ఒక ప్రశ్న మీరే మాట్లాడుదురు, ఇప్పుడు 3 ఏళ్ల పాటు మీరేం చేశారని టీడీపీ అడుగుతోంది, 3 ఏళ్ల లోపల వారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ అంత్యవసం ద్వారా వాళ్ళు ఏం చేశారు మీరు తెలుసుకోవాలిగా. ఇప్పటికీ తెలుగుదేశం అవశేషాలు ఇంకా ఉన్నాయి మీ ప్రభుత్వంలో, మీరు గమనించండి, అంటే బ్యూరోక్రటిక్ సర్కిల్స్ లో ఇప్పటికీ ఆయన విధేయులు అక్కడ పనిచేస్తానే ఉన్నారు. సార్ ఒకటి, డెఫినెట్ గా చంద్రబాబు గారి యొక్క ఇవి చాలా ఉన్నాయి, ఈవెన్ ఇప్పుడు ఆ పెగాసిస్ అట్లాంటిది నరేంద్ర మోడీ గారికి కూడా పెట్టుంటారు వాళ్ళు, ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు ఏంటో కూడా చేసేటువంటి ఆయనకు ఇది ఉంది, దాన్ని ఆయన ఎవరో ఏం చెప్పలేము. హీస్ టాలెస్ట్ మ్యాన్, ఇటువంటి మ్యానిపులేషన్స్ లో టాలెస్ట్ మ్యాన్, లేకపోయేటట్టయితే ఆయన ఇన్నేళ్ల పాటు ఎక్కడ ఉంటారండి, అదే వచ్చిన ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే సార్, ఇవాటి రోజున సభా సంఘం ఎందుకు వేశారు,
సిబిఐకి ఇవ్వచ్చు కదా, లేకపోతే ఎన్ఐఏకి ఇవ్వచ్చు కదా అనేటువంటిది కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈవెన్ సుప్రీంకోర్టు కూడా